बेहद परम महाशांति, बेहद परम परम महानात्मलकु, बेहद श्रेष्ठ मैना दिव्य मैना जागृत मैना परम परम आत्मलकु, बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को बेहद सुस्वागत। ई रोजु एपिसोड लो मोटिवेशन क्लासेस का कोई प्रश्नोत्तरा मन विदा निना मोना मंच मंच टापिक तो चकटी विषय मन चर्चा जीवित साफी सरल सावाली अने विषयो निडियो द्वैतमु अद्वैतमु गुरी टापिक चक्कर चुक प्रश्न फस्ट ओंकारम या ध्वनि रहस्यमेंटी ओंकारम अंटे अर्थमेंटी एंतवरकू इदी सत्यम अने दानी गुरिंची कोड़ा अडुगुतू उन्नारु। दीनी गुरिंची मोन्न एपिसोड लो मनं चेप्पुकुन्नामु ब्रह्मांडं उत्पत्ति जरिगे समयंलो ई ओंकारम अनेदी पुट्टिंदी ओंकारं नुंडे सृष्टि स्टार्ट अय्यिंदी अंटारु। बापूजी कूडा दीनी गुरिंची ओक वीडियोलो चक्कगा चेप्पारु। ఆ ఓం అంటేనే ఓం ఇది ఆదినాదం ప్రణవనాదం ఓంకారంగా చెప్పుకుంటూ ఉంటారు। ఓంకారం నుండే సంగీత స్వరాలన్నీ వాయిద్యాలన్నీ తయారైనాయి అని కూడా చెప్తూ ఉంటారు। ఇంకా నెక్స్ట్ మనం ప్రశ్నకు వెళ్తే భవిష్యత్తు ముందే నిర్ధారించబడి ఉంటుందా? శాస్త్రాల్లో ఋషులు మునులు దీని గురించి చెప్పారు, వారికి భవిష్యత్తు కూడా తెలుస్తూ ఉంది అంటారు త్రికాల దర్శులు వాళ్ళు। మరి ఒకేసారి భూత భవిష్యత్తు వర్తమానాన్ని వాళ్ళు చూడగలరా అని అడుగుతూ ఉన్నారు। దీని గురించిన ఆన్సర్ అనంతబాయి, భవిష్యత్తు అనేది నిర్ధారించబడినదా అంటే అది త్రికాల దర్శులైన వాళ్ళు మాత్రమే చెప్పగలరు, చూడనుగలరు। సాధారణమైన వాళ్ళు దీన్ని చెప్పలేరు, అర్థము చేసుకోలేరు। అయితే ఇది ముందే నిర్ధారించబడింది అంటే అయి ఉండవచ్చు। సూక్ష్మ జగత్ లోని వాళ్ళంతా ఈ స్థూల జగత్తును నడిపిస్తున్నారు అని బాపూజీ మనకు చెప్పారు। ఇకపోతే ఋషులు మునులు ఆ టైంలో భూమిపైన ఏం జరుగుతుందో వారికి తెలుసు, మనిషి సృష్టిని నడిపించేందుకు సమయం అనుసారంగా కూడా కొంత జ్ఞానాన్ని కూడా ఇచ్చారు, మంత్రాలను కూడా తయారు చేశారు। మంచి మంచి ఆత్మలు కూడా దీనికోసం హెల్ప్ చేస్తూ ఉంటారు। జీవితం సాఫీగా సాగాలి అంటే అందుకనే వాళ్ళు టెక్నాలజీని కూడా పెంచారు, వృద్ధి చేశారు, ఇన్స్పిరేషన్ ఇచ్చి కొత్త కొత్తయన్ని సాధనాలను తయారు చేస్తూ ఉన్నారు। ఇవన్నీ సూక్ష్మ ప్రపంచం నుండి స్థూల ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి। మనుషులైతే ఆ జ్ఞానంలో అయితే బిగ్ జీరోనే, వాళ్ళకేమీ లేదు, కానీ సూక్ష్మ జగత్తు వాళ్ళకి హెల్ప్ లైన్ చాలా ఉంటుంది। ఆది కాలం నుండే భూలోకంలో సూక్ష్మ జగత్తులోని ఆత్మలందరూ కూడా ఎలా వచ్చారు వేరే లోకం నుండి అని బాపూజీ ఈ మధ్య లేటెస్ట్గా డోర్నస్ కెనాన్ నోస్ట్రోడామస్ వాళ్ళ గురించిన వీడియోలు చెప్పారు। ఫ్యూచర్లో జరిగే సంఘటనలు వాళ్ళు ఎలా చెప్పారు, ఎవరు చెప్పించారు, వాళ్ళ ఆత్మ యొక్క పవర్ ఏంటో కూడా బాపూజీ వర్ణించారు। ఇక్కడ కూడా చూడండి, భూమి మీద ఉన్న వాళ్ళు ఇష్ట దేవతలను స్మృతి చేస్తూ ఉంటారు, వారికి కూడా ఒక్కోసారి జరగబోయే సంఘటనలు చూసేటువంటి శక్తి లభిస్తుంది భక్తులకి అంటారు। ఏదో దేవత చూపిస్తుంది, లేకపోతే దేవుడు మాకు పవర్ ఇచ్చి చూపిస్తున్నాడు అని కూడా చెప్తూ ఉంటారు। కొంతమంది ఋషులు మునులు
పవర్ఫుల్ ఉన్నటువంటి ఆత్మలు ఎవరన్నా సరే ఎదురుగా వెళ్తే వారిని మంచిగా గౌరవంగా ప్రేమిస్తే వరాలిస్తారు సేవ చేస్తే అదే వితరేకంగా ఉన్నారనుకోండి ఆ ఋషులు మునులకి వారికి కోపం వచ్చింది శాపం కూడా పెట్టేస్తూ ఉంటారు పూర్వ కాలంలో ఋషులు మునులు 100% భవిష్యత్తును చూసేవాళ్ళే వీరికి పై నుండి శక్తి లభిస్తూ ఉండేది సూక్ష్మ జగత్తులో కూర్చున్నటువంటి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా గురువులు ఇష్ట దేవతలు కై హెల్ప్ కూడా ఉంటూ ఉంటుంది అందుకనే కదా సూక్ష్మ దేవతలు హెల్ప్ పవర్ ఇచ్చి హెల్ప్ చేస్తూ ఎవరిదో ఒకరి ద్వారా భవిష్యవాణిల్ని రాయిస్తూ ఉంటారు వారి ద్వారా మానవులకి ఉపయోగపడే విధంగా చేస్తూ ఉండటం ఇది కూడా ఆశీర్వాదం అన్నట్లే తమ కర్మల యొక్క ఫలితం అనుసారంగా కర్మలు చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ మానవులు ఇంకా భవిష్యత్తును నిర్ధారించడం అంటూ ఏమీ ఉండదు 80-90% వాళ్ళు ఆలోచించినట్లే జరుగుతూ ఉంటుంది కర్మల రికార్డింగ్ అనేది కూడా ఆస్ట్రల్ వరల్డ్లో కూడా ఉన్నాయని బాపూజీ చెప్తూ ఉంటారు సూక్ష్మ జగత్తులో కూడా రికార్డింగ్ అయి ఉంటుంది ఆకాశ తత్వంల ఆవరణలో కూడా ఉంటుంది అక్కడ నుండి కొంతమంది భవిష్యత్తులోని సంఘటనలను గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు ఆస్ట్రల్ రికార్డ్స్ నుండి ఆత్మ లోపల పూర్వ కర్మల యొక్క రికార్డింగ్ కూడా ఉంటుంది అందుకనే అవి చూసి చెప్పగలరు కానీ మానవుల దగ్గర ఫ్రీ విల్ ఇప్పుడు ఉన్నది రాబోయే సంఘటనలను మార్చుకోవచ్చు పురుషార్థంతో అవి మార్చుకోవచ్చు వాటిని మీ ప్రారంభ కర్మల్ని కూడా మార్చుకోవచ్చు దీనికోసమే మనం ప్రయత్నం పురుషార్థం అనేది శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది అయితే దీని మీద ఎక్కువ ఫోకస్ చేయటం కంటే కర్మ చేసుకుంటూ కర్మయోగిగా అవుతూ ఉంటే మనము మనం ప్రారంభాన్ని యోగంతో మార్చుకోవచ్చు ఒక నోస్ట్రాడామస్ మొదలైనటువంటి వాళ్ళు భవిష్యత్తులో జరిగే వాటిని చెప్పారు ఈ యొక్క కలియుగంలో 500 సంవత్సరాల క్రితం ఇక మిగతా వాళ్ళు అంత ఇదిగా చెప్పేవన్నీ కూడా యథార్థం కాలేదు అయితే శాస్త్రాల్లో అయితే కలియుగం రాకముందే కలియుగం యొక్క వాతావరణము పరిస్థితులు అక్కడ ఉండేటువంటి మానవుల యొక్క ఆలోచనలు వాళ్ళ కర్మలు ఎలా మారిపోతాయి వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి జీవ జంతువులు యొక్క ఆహాకారాలు వాళ్ళ కార్యక్రమాలు ముందే రాసి పెట్టారు అంతే చెప్పారు కదా కలియుగాంతమంలో ఆవు కూడా చెత్త కుండీలో నీరు మూతి పెడుతుంది అని అంటే ఎట తెలిసింది కలియుగం యొక్క సింప్టమ్స్ ఇలా ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఒక బ్రహ్మం గారి కాల జ్ఞానంలోనూ చెప్పారు ఇలాగే అందుకని మానవులు ఎలా జీవించాలో అని దానికోసమే జ్ఞానమును అందించారు మార్చుకోవచ్చు పద్ధతి స్థితి కర్మల్ని అని అయితే మానవులకు జరిగేటువంటి ప్రిడిక్షన్ గురించి చెప్పటం వేదాల్లో కూడా ఉన్నప్పటికీ ఇప్పుడు సమయం పరివర్తన అవుతుంది ఎప్పుడు ఒకే లా అండ్ రెగ్యులేషన్ ఉండదని బాపూజీ కూడా ప్రకృతి నియమము దాని గురించిన వీడియోలో చెప్పారు డిఫరెంట్గా మారిపోతూ ఉంటాయి సమయం అనుసారంగా ఇలా చేస్తే అలా అవుతాము అని ఆలోచించేటువంటి మానవుల యొక్క వైబ్రేషన్స్ కూడా మారిపోవచ్చు సూక్ష్మ జగత్తులోని ఆత్మలు ఆలోచించిందే కింద జరుగుతూ ఉంది ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఆలోచించింది కూడా కింద వాళ్ళు అనుకున్నది కూడా కింద జరగటము లేదు ఎందుకని అంటే మానవుల యొక్క ఆలోచనలు వాళ్ళ ఫ్రీక్వెన్సీ వాళ్ళ యొక్క కర్మలు భావాలు అన్ని మారిపోయినాయి ఇక్కడ టైమింగ్స్ వేరుగాను ఉంటాయి భూమిపైన ఫ్యూచర్ ఫిక్స్ అవ్వటం అనేది అందుకే వీలు కుదరటం లేదు
ముందు వెనక జరుగుతూ ఉంది. ప్రొడక్షన్ అనేది ఉండవచ్చు, దీనిలో కొన్ని జరగనువచ్చు, కొన్ని జరగకపోవనువచ్చు. ఎందుకంటే ఈ భూలోకం చాలా విశాలమైనటువంటి ప్రపంచంగా, మాయ ప్రపంచంగా తయారైంది. ఇక్కడికి బ్రహ్మాండం నుండి, వేరే గెలాక్సీల నుండి, వేరే బ్రహ్మాండాల నుండి, గ్రహాల నుండి, యూనివర్స్ నుండి ఎంతోమంది ఆత్మలు వచ్చారు. ఇంకా వీళ్ళు భూమి మీద అన్నిటినీ కూడా మార్చేసే శక్తి కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఈ భూమి ఒక కళ పవర్ ఉంటే, మరి గెలాక్సీ నుంచి వచ్చిన వాళ్ళకి 8 కళల పవర్ ఉంటుంది, యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి 10 కళల పవర్ ఉంటుంది. ఎంత లేదన్నా ఈ భూమి మీద ఈ రచన కంటే కూడా వాళ్ళు పవర్ఫుల్ ఆత్మలు అన్నట్టే కదా. ఇంకా సూక్ష్మ వతనంలోనే 3వ ప్రపంచ యుద్ధాన్ని కూడా పాజిటివ్ ఆత్మలు కాకుండా ఆపేశారు. అసలు 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడో జరగాల్సిందే. 1వ ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం జరిగింది, ఇది కూడా జరిగేదే. కానీ సూక్ష్మ జగత్తులోని పాజిటివ్ ఆత్మలు బేహదాత్మల కోసం, మంచి ఆత్మల కోసం ఆపేశారు అంటూ ఉన్నారు. బేహద్దు ఆత్మలు పరివర్తన, ఈ విశ్వాన్ని మార్చటం కోసమే ఆపేసి ఉండవచ్చు. అయితే రాబోయే కాలంలో మరి యూనివర్స్ గెలాక్సీల నుండి, గ్రహాల నుండి ఇంకా పవర్ఫుల్ ఆత్మలు ఎవరన్నా వచ్చారనుకోండి, భూమి పైన ప్లాన్నే మార్చేయవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని ఈ ఎప్పుడో అప్పుడు చెప్పిన భవిష్యత్తు ఇప్పుడు నడవాలి అని ఏమీ భవిష్యత్వాణిలో ఉన్నట్టు నడవాలి అనేది ఏమీ లేదు. కొత్త కొత్త గ్రహ పరిస్థితులు అనుసారంగా కూడా భవిష్యవాణీలు కూడా నడవవు. భూమి పైన చాలామంది ఆత్మలు, బేహద్ హై క్వాలిటీ ఆత్మలు ఉన్నారు. సూక్ష్మ వతనంలో వేరు వేరు ధర్మంలో వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ గురించి ఇప్పుడు మనం ఎక్కువగా యూట్యూబ్లో చెప్పటం అనేది ఎలౌ లేదు, మనం చెప్పాల్సిన అవసరమూ లేదు. జ్ఞానులకు అన్నీ తెలుసు, బాపూజీ అయితే అన్ని రహస్యాలు చెప్పనే చెప్పారు. భూలోకంలో మానవుల యొక్క ఆలోచన అనుసారంగా వాతావరణం కూడా మారిపోతూ ఉంది, మన బుద్ధి సంస్కారాలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ మారిపోతే పైనున్న వాళ్ళ ఆలోచనలు కూడా జరగవు. ఇక్కడ వైబ్రేషన్స్ మారిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్క మనిషి దగ్గర కూడా స్వపరివర్తనతో వాయుమండలాన్ని మార్చేటువంటి శక్తి ఉంది. అందుకని అన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం సాధ్యం కూడా కాదు అంటున్నారు అనంతభాయ్. సమయం వచ్చినప్పుడు ఇది కరెక్టేనా కాదా అనేది మీకే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సాధు సన్యాసులు దివ్య దృష్టితోటి చూడగలుగుతారు. ఆస్ట్రాలజీ ఫెయిల్ ఎందుకయిందో అని కూడా బాపూజీ ఒక వీడియోలో చెప్పారు. ఆస్ట్రాలజీ అంటే ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, మరి ఏదైతే ఉందో జ్యోతిష్ శాస్త్రము, ఇవన్నీ ఫెయిల్ అయిపోతూనే ఉన్నాయి. గ్రహాల యొక్క లెక్క అనుసారంగా కుండలిని నడవనే నడవదు. ఎందుకని వీళ్ళ మైండ్ స్టేటస్ ప్రతి సెకండు మారిపోతూ ఉంది కదా, దీనివల్ల వైబ్రేషన్స్ మారుతూ ఉన్నాయి, గ్రహాలు స్థితులు గతులు మారుతూ ఉంటాయి. ఇంకా ఆ గ్రహాల అనుసారంగా కుండలిని ఏం నిర్ణయించగలరు చెప్పండి. భూమి పైన ఉన్నటువంటి మానవులు కూడా మారిపోతూ ఉన్నారు. ఇక రాబోయే కాలంలో గ్రహాలు బట్టి కుండలిని చెప్పకపోవచ్చును, గెలాక్సీని బట్టి ఏలియన్స్ని చూసి కుండలిని చెప్పవచ్చు. రాహువు, శని, మంగళగ్రహం ఎవరిదని చెప్తారు చెప్పండి. ఇప్పుడు చూడండి, శని గ్రహమే ఉంది, దానిపైన మంగళగ్రహం ఆత్మలు వచ్చి రాజ్యం చేస్తున్నారు, కబళించారు. మరి అక్కడ మరి శనిగ్రహం యొక్క ప్రభావం చూపుతుందా? ఆ ఆత్మలు లేనే లేరు, ఇప్పుడు వాళ్ళు స్టేజ్ని మార్చుకున్నారు. కాబట్టి గ్రహాల అనుసారంగా కుండలిని అనేది మారిపోతుంది. ఇప్పుడు భవిష్యత్తులో గ్రహాలని బట్టి కుండలిని చెప్తూ ఉంటారు, అది ఫెయిల్, రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే అన్నీ పరివర్తనశీలమైనది, పరివర్తనాత్మకమైనవి. ఇక్కడ మంగళగ్రహం, మంగళగ్రహ దేవత అందరికీ కళ్యాణం చేస్తుంది అనుకుంటాం. కానీ ఈ గ్రహం పైన శనిదేవత యొక్క వంశావళి వచ్చి రాజ్యం చేస్తే మంగళదేవత ఏం కళ్యాణం చేస్తారు? ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం. యూనివర్సు చాలా పెద్దగా ఉంది,
ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే ఈ మాటలు విన్న వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని అనుకుంటూ ఉంటారు. అయినా పర్వాలా. ఇక సోలార్ సిస్టమ్ను చూసి కుండలిని తయారు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకని బేహద పిల్లలు ఈ సోలార్ సిస్టమ్కు సంబంధించిన వాళ్ళు కాదు, గెలాక్సీకి సంబంధించిన వాళ్ళు కాదు, యూనివర్స్కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాదు. బేహద పిల్లలు బేహద్ కళల బ్రహ్మాండం నుండి వచ్చినవారు. ఇలాంటి వాళ్లకు ఇక్కడ కుండలిని ఇక్కడ గ్రహాలు రాసులు దిశలు పనిచేస్తాయా? లేవు కదా. వీరిపైన గ్రహాల ప్రభావం ఎలా నడుస్తుంది? మీ యొక్క ఆత్మ యొక్క పవరే వేరు, మీ లెవలే వేరు. మరి అవి మీకు ఎలా వర్తిస్తాయి? మనుషుల యొక్క నీడ పైన మీ పైన ఏం పనిచేస్తుంది? ఎవరి దృష్టి అన్న పడితే ఖరాబ్ అవుతుంది, ఎవరన్నా చూస్తే ఇవన్నీ అంటూ ఉంటారు. మీరు ఎంత పవర్ఫుల్ ఆత్మలు, ఈ సాధారణమైన ఆత్మల యొక్క ప్రభావం మీ మీద ఎందుకు పడుతుంది? మీకు భూత ప్రేతాలు మిమ్మల్ని కూడా ఏమీ చేయలేవు. బేహద్ కళ పరంధామం నుండి వచ్చిన ఆత్మలు, మీ లోపల అరబ్ కరబ్ సూర్యుళ్ళ పవర్ ఉన్నది. ఇక్కడున్న 10 కళలు, 1 కళ, 4 కళల ఆత్మలు ఏం వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి చెప్పండి? ఈ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, ప్లానెట్స్ కానీ 0 కళ సంబంధించినవి. అవన్నీ మిమ్మల్ని ఏమి చెడగొట్టగలవు? మిమ్మల్ని పాడు చేస్తాయి అవేమన్నా? ఆలోచించండి ఒక్కసారి. అజ్ఞాని, వికారి, భికారి ఆత్మలు దృష్టి మిమ్మల్ని ఏమన్నా పాడు చేస్తుందా, చెడగొట్టగలవా? ఆలోచించుకోండి. రాబోయే కాలంలో స్వయం వాళ్లను వాళ్లే గుర్తించుకోవచ్చు, ముందు ముందు తెలుస్తుంది. దీని గురించి ఆలోచించవచ్చు. ఏంటి నేను ఇలా చేశాను, నేను ఎలా ఉన్నాను, ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలు చాలా చాలా మీకు బాగా అర్థమయ్యే ఉండి ఉండవచ్చు. రాబోయే కాలంలో వీటిని అనుభవం చేసుకుంటారు అందరూ. అప్పుడు మనం చెప్పినటువంటి మాటలు మింగుడు పడతాయి. ఇప్పుడు చెప్తే గొంతులో పచ్చెలక్కాయ పడినట్టు మింగుడు పడటం లేదు, అర్థము కాను అవ్వటము లేదు. ఎంతవరకైతే మనం గ్రహాలు జ్యోతిష్కుల యొక్క వలలో ఇరుక్కుపోతూ ఉంటామో అంతవరకు జ్ఞానం అనేది అర్థం కాదు. దేవతలు, యక్షులు, కిన్నెర్లు, దయాదాక్షిణ్యాలపైన మనం ఉండాలా ఏంటి? ఆత్మల యొక్క ఆత్మలు మన యొక్క కాలమానాన్ని నిర్ణయిస్తాయా? ఏ రోజైతే మిమ్మల్ని మీరు జాగృతం చేసుకుంటారో ఆ రోజే మీకు మంచి రోజు అన్నట్లు హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళిపోతారు. హద్దులో మైండ్ సెట్టింగ్ నుండి కూడా బయటపడాలి. కాబట్టి హై లెవెల్లోకి మీరు అప్పుడు చేరుకోగలుగుతూ ఉంటారు. ఇది కూడా అందరూ హై లెవెల్లోకి చేరుకునే సమయం కూడా దగ్గరకే వచ్చింది. ఇంకా ఎక్కువ కాలం ఇక్కడ వాళ్ళు హద్దులో ఉండేవాళ్ళు కాదు. ఒక న్యూ ఎనర్జీ తోటి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఆత్మ స్వదర్శనం చేసుకుంటారు, స్వయం పరివర్తన కాగలుగుతారు. అప్పుడు ఈ భూమి మీద ఏ మానవులు చేరుకోలేనంత హయ్యెస్ట్ లెవెల్లోకి చేరుకోగలుగుతూ ఉంటారు. బేహద్ జ్ఞానం, బేహద్ లెవెల్ పవర్ని రియలైజేషన్ చేసుకున్నప్పుడు నా పైన ఎవరి యొక్క ప్రభావమో పడదు, నన్నేమీ చేయలేరు అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళు జాగృతం అయినట్లు. మనం జీవాత్మలం, మన పైన గ్రహాల రాజ్యం నడుస్తుంది అనుకుంటే తప్పకుండా వాటి ప్రభావం చూపిస్తూనే ఉంటుంది మన పైన. మరి చాలామంది ఇలాగా కాలా జాదు అంటే గరడీ చేశారను, లేకపోతే చేతబళ్ళు చేశారను, మంత్రం జల్లించారను, ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు. రాత్రి నాకు ఒక అతను ఫోన్ చేశారు అంటున్నారు అనంతభాయ్. అనంతభాయ్కి ఫోన్ చేసి ఒక అతను, గురూజీ అనంతభాయ్, నా చెవిలో ఏవేవో శబ్దాలు వినపడుతూ ఉన్నాయి, ఇది ఏమై ఉండవచ్చు అని అడిగాడు. అప్పుడు అనంతభాయ్ అన్నారంట, నేనేమి డాక్టర్ని కాదు, నేనేమి జ్యోతిష్కుణ్ణి కాదు, ముందు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, దానికి సొల్యూషన్ నా దగ్గర అయితే ఏమీ లేదు అని అనేశాడు.
అనేసాడట. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అంటే ముందు ఇలాంటి మాటల నుండి బయటపడాలి. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే మనుష్య జాతి ఇంకా భ్రమిస్తూనే ఉంటూ ఉంటుంది. ఈ ద్వంద్వత్వం నుండి మానవులు బయటపడలేరు. ఇంకా అందరి కర్మానుసారంగా ఎవరి కర్మానుసారంగా వారికి ఈ యొక్క కర్మ ఫలితాలు లభిస్తూనే ఉంటూ ఉంటాయి. అయితే మన దగ్గర జ్ఞానం ఉంది. పరమాత్మ నుండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొనుటకు శక్తినివ్వండి అని అనవచ్చు, అడగవచ్చు. ప్రతి సెకండు జ్ఞానంలో నడుస్తూ ఉండాలి. ప్రతి సెకండు జీవన్ముక్తి అవస్థలోకి వెళ్ళుటకు సహకరించండి ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పులేదు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం పరమాత్మ నుండి మనమేం పొందగలం? ఇంకా టైంను అడగటమే. ఎందుకంటే పరివర్తన సమయం ఎంత త్వరగా వస్తే అంతగా మనం ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోగలం. లేకపోతే దుఃఖీగా అయిపోయి ఇక్కడే భూలోకంలోనే జన్మ మరణ చక్రంలో కొట్టుకోవాల్సి వస్తుంది. భూలోకం నుండి పైకి అతీతంగా అయ్యే టైం వచ్చేసింది. ఇది ఎప్పుడు అంటే రేపు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలే మన వెనకాల ఉంటూ ఉంటాయి. ఒకవేళ రేపు ఏదన్నా మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో రోడ్డు మీదే యాక్సిడెంటో లేకపోతే హార్ట్ అటాకో వచ్చిందనుకోండి, మీరు దాన్ని కూడా మార్చుకోవచ్చు. వస్తుంది అని తెలిసినప్పుడు, వచ్చినప్పుడు మీ సంకల్ప శక్తిని జాగృతం చేసుకుంటే అదే మీ భవిష్యత్తు అవుతుంది. అందుకనే భవిష్యత్ అనేది మీ చేతిలోనే ఉంది. రేపు ఏమవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. అందుకని ఎవరూ ఏదో చెప్తే ఆ మాటలపైన నమ్మకం పెట్టుకోవద్దు. అదే గిలిగా ఉంటుంది. రేపు నీకు యాక్సిడెంట్ అవుతుంది అంటే ఎప్పటి నుంచే వాడు దిగులుగా ఉంటాడు, నిద్ర కూడా పోడు ఇంకా కదా. అందుకనే అవి నిజం కావచ్చు, కాకపోను వచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఒకే సమయంలో భూత భవిష్యత్ వర్తమానం చూడగలరా అని అడుగుతూ ఉన్నారు. అనంతభాయ్ దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. చూశారే అనుకోండి, ఏంటి లాభం? ఒకే సమయంలో భూత భవిష్యత్తు వర్తమానం చూసినంత మాత్రాన ఏమి మార్పు ఉండదు. మీరు ఏది తెలుసుకున్నా ఏదైనా సరే మార్చుకునే శక్తి మీ దగ్గర ఉన్నది. ముందే తెలిస్తే ఇక నిద్ర కూడా పోరు కదా. మీరు వాటిని మార్చుకొని ఎలా జరగాలో అలా జరిపించుకోను వచ్చు. చూడండి, ఒకరికి వారు చేసిన శ్రేష్ఠ కర్మ ఎదురుగా వస్తుంది, వారు చేసినటువంటి దుష్టకర్మ కూడా ఎదురుగా వస్తుంది. ఎలాగా అంటే ఇందాక చెప్పాం కదా, రోడ్డు మీద వెళ్తుంటారు, ట్రైన్లో వెళ్తుంటారు, బస్సులో వెళ్తుంటారు, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఇది కర్మల ఫలితమే. కానీ ఆ ప్రక్కనే ఏ డాక్టర్ అన్నా ఉన్నారే అనుకోండి, వెంటనే ఆయన ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలరు. అంటే పాపకర్మ యొక్క ఫలితము వచ్చింది, మీరు చేసిన శ్రేష్ట కర్మకు ఫలితం కూడా అక్కడే రావటం జరిగిందన్నమాట. కాబట్టి ఎవరి కర్మానుసారంగా వాళ్ళకు జరుగుతుంది అంతేగాని దీని గురించి ముందే తెలుసుకుంటే వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. ఎప్పుడు ఏది ఎలాగా అనుభవించాలో చెయ్యాలో అది అలాగే వస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ గురువు యొక్క పని ఏంటి అంటే జ్ఞానం ఇవ్వటం, శిక్షణ ఇవ్వటం, అనుభూతి చేయించటం, ఇంకా ఆ మార్గం అనుసారంగా నడవటం నడవకపోవటం అనేది శిష్యుడిపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు కూడా పరబ్రహ్మ పరమేశ్వరుడు బేహద్ బాపూజీ జ్ఞానాన్ని అయితే ఇచ్చారు. మరి ఆ జ్ఞానాన్ని ధారణ చేయటము, స్థితిని తయారు చేసుకోవటం అనేది మన చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, గుర్రానికి దాణా వేస్తాం, దాణా వరకు తీసుకొని వెళ్ళగలం, కానీ తినిపించలేం కదా, నీళ్ళతాక తీసుకొని వెళ్తాం, తాగించలేం కదా. అదేవిధంగా జ్ఞానం అందరూ ప్రవచనం వింటూ ఉంటారు, విన్నవాళ్ళు కొంతమంది జాగృతం అవుతూ ఉన్నారు, విశ్వ కళ్యాణం కోసం ఏకత్రితం అవుతూ ఉన్నారు, కొందరు విని విననట్లే ఉంటూ వాళ్ళ లౌకిక ప్రపంచం యొక్క మస్తు మస్తులో ఉండిపోతూ ఉన్నారు. జాగృతమైన నాడు వాళ్ళు స్వపరివర్తన అయ్యి విశ్వ పరివర్తన కావాలనుకున్నప్పుడే వారికి ఆ సమయం వచ్చినట్లు. ఇప్పుడు మహాభారతంలో కూడా ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు, అందరికీ భవిష్యత్తును చూసి
భవిష్యత్తును వర్తమానాన్ని చూసే శక్తి ఉంటే బాగుంటుంది కదా అని. అప్పుడు సంజయుడు అంటాడు, అవకాశమే ఉంటే అందరికీ ఉంటే లాభమైతే భగవంతుడు ఇచ్చేవాడు కదా. పైనున్న ఆయన ఇవ్వలేదు అంటే అది ఆలోచించే ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇవ్వలేదు అంటే అందరూ ఈ యొక్క డ్రామాలో ఈ వలలో ఇరుక్కుపోతారు. భవిష్యత్తు వర్తమానం అంటూ ఎవరికీ కూడా తమ భవిష్యత్తును చూసే శక్తి లేదు, అవసరం కూడా లేదు. వర్తమానమే భవిష్యత్తును తయారు చేస్తూ ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం అనుసారంగా మీరు ఈ వర్తమాన సమయం చక్కగా తీర్చిదిద్దుకుంటే భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, బేహద్ కళ పరంధామము లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడికి అయ్యేటువంటి ప్రయాణం అయితే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైతే ఒకవేళ మీకు భవిష్యత్తే తెలిసిందనుకోండి, పలాంది రేపు జరగబోతుంది, ఎల్లుండి జరగబోతుంది అంటే వెంటనే ఏం చేస్తారు మనుషులు? ఇక పండితుడి దగ్గరికి వెళ్తారు, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తారు. ఇగో గురువు, గురూజీ ఇలా జరుగుతుందంట, ఇలా జరుగుతుందంట అనగానే వాళ్ళు దాన్ని సొమ్ము చేసుకోవడానికి కర్మకాండలు ప్రారంభిస్తారు. యజ్ఞ యాగాదులు ఇక చేయాల్సిందే అని చెప్పేస్తారు. ఇది చేయటం తప్పు అని మేము అంటలేదు. అవి చేసినా టెంపరీగానేగా మీకు రిలీఫ్ వచ్చేది, ఆ తర్వాత ఈ జన్మలో తప్పించుకోగలిగారు, కానీ వచ్చే జన్మలో తప్పించుకోగలరా? ప్రారంభం ఎవరిని ఆపదు. కర్మల కాండ అనేది, కర్మకాండ అనేది చేస్తూ ఉంటే దానితోటి పాపకర్మలు వినాశనం అవుతాయని ఎక్కడన్నా రాసుందా? లేవు కదా. బ్రహ్మర్షులకైతే ఆ శక్తి ఉంటుంది. ఈనాటి సాధారణమైనటువంటి ఆత్మలకు ఆ పవర్ ఎక్కడిది? ఇక్కడ ఉన్నటువంటి గురువులు పండితుల దగ్గర శక్తి ఎక్కడిది? భలే శాస్త్రాల్లో అయితే రాశారు, మేము దాన్ని ఒప్పుకుంటున్నాము, అవి జరిగినవి, ఇప్పుడు జరుగుతాయనేమీ లేదు. పరమాత్మను రిక్వెస్ట్ చేయవచ్చు, హే ప్రభు, పరమాత్మ తండ్రి, ఈ కర్మల్ని ఫేస్ చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వండి, ఆ పవర్తోటి నేను ప్రారంభాన్ని కూడా మార్చుకోగలను అని. ఒకవేళ మీకే జ్ఞానం ఇచ్చారు కాబట్టి చేసుకోవచ్చు, కానీ పరమాత్మ చేస్తారు అని గాల్లో దీపం పెట్టి కూర్చోవద్దు. భగవంతుడు కూడా ప్రారంభ కర్మల్ని మార్చలేడు అని మొన్న యొక్క ఎపిసోడ్లో ఒక భక్తుడికి పరమాత్మ సేవ చేస్తూ ఆయన యొక్క ప్రారంభ కర్మల్ని ఎలా సమాప్తం చేయించారో వినే ఉన్నారు కదా. ఇకపోతే ఈ బ్రహ్మాండం యొక్క సర్జన్ విసర్జన టైము రాలేదే అనుకోండి, ముక్తి జీవన్ముక్తి పొందే సమయం రాలేదనుకోండి, జడ్జిమెంట్ డే ఎప్పుడో తెలియదనుకోండి, అప్పటి వరకు ఈ బ్రహ్మాండంలో మరి ఉండేటువంటి ఇరుక్కుపోయినటువంటి ఆత్మలందరూ ఇక్కడే ఉండి కర్మల ఖాతాలను అనుభవించాల్సిందే. అయితే అనుభవిస్తూ ఖాతాలను పూర్తి చేసుకుంటే కర్మ బంధన ముక్తులవుతారు, ఇక్కడ నుండి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు. ఇంకా పురుషార్థం చేస్తూ ఉంటే ఇంకా పైకెళ్తారు, బేహద్ కళ పరంధామానికి కూడా వెళ్ళగలరు. ఇక మరలా ఈ మృత్యులోకంలోకి తిరిగి వచ్చేది లేదు. ఇది జ్ఞానం యొక్క పవర్ తోటి మీకు బిలీవ్, నమ్మకం సంబంధించినటువంటి విషయం. దీనితో అన్నిటినీ కూడా మీరు నిర్ణయించుకోవచ్చు. కాబట్టి మీరు అనుకున్నదే రేపు సత్యమవుతుంది, నమ్మినదే రియల్ అవుతుంది, కనుక దీన్ని ఎవరూ మార్చలేరు. ఇది పరమ సత్యం. మీరు ఇప్పుడు మంచిగా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు చేసిన శుభ సంకల్పం ఫలీభూతం అయ్యేదే ఉంది, అదే మీ భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుంది. మీ ఫ్యూచర్ యొక్క తాళంచే ఎవరి చేతిలో పెట్టకండి. ఎవరో చెప్పింది బ్లైండ్గా గుడ్డిగా నమ్మద్దు. ఇప్పుడు చూడండి, కరోనా వల్ల 700 కోట్ల మంది సఫర్ అవుతారు, ఒక నెల రోజులు అందరూ లాక్డౌన్లో పూర్తిగా బందీకృతం అవుతారని. మరి 700 కోట్ల మంది యొక్క కుండలిలో ఉందా? ఎవరన్నా భవిష్యత్తు ఇలా చెప్పారా? లేదు కదా. మరి ఇంతమంది చనిపోయారు, దీనితో ఇంతమంది చనిపోతారని చనిపోయిన వాళ్ళ యొక్క కుండలిలో ఏమైనా రాసుందా? లేదు కదా. భూలోకంలో ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. దీనికోసమే పురుషోత్తమ సంఘం యుగంలో
పురుషార్థం చేసేటువంటి యోగంక ఇక్కడ మీకు జ్ఞానం లభిస్తుంది. తపస్సే బలము, తపస్సే అన్ని, తపస్సే బాగా చేస్తూ ఉండండి, తపస్సుతోటి శక్తిని పొందండి. అప్పుడు సంస్కారాలు చిత్తము శుద్ధి అవుతూ ఉంటాయి. మీకు ఛాన్స్ ఇప్పుడు ఇంకా ఉంది, పూర్వం అయితే లేదు. ఇప్పుడు భూమి మీద బేహద్ బాపు ఉన్నారు కాబట్టి మీకు ఛాన్స్ అనేది ఉన్నది. కర్మబంధన అనుసారంగా పరివర్తన కూడా అవుతూ ఉంటుంది. మీరు ఎలాగా తీసుకుంటారో దాని అనుసారంగానే సంకల్పం చేస్తారో కర్మ చేస్తారో ఆ కర్మబంధన అనుసారంగానే అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మీ కర్మల మీద మీరు ఫోకస్ చేయండి. సంకల్పాలు సత్యమైతే, ప్యూరిటీ అయితే మీ ఆత్మలో శక్తి అనేది బయటికి వస్తూ ఉంటుంది. మన బుద్ధి లోపల కూడా ఉన్నటువంటి శక్తులు బయటకు వస్తాయి. ఎవరో వస్తారని, ఎవరో రావటంతో విశ్వ కళ్యాణం ఎవరు చేస్తారా అని ఎదురు చూడద్దు. ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు విశ్వ కళ్యాణం అని ఎదురు చూడకుండా మీరు చేయాల్సిన డ్యూటీని మీరు చెయ్యండి. ఇది మన డ్యూటీ ప్లే చేయటం కోసమే భూమి మీదకి వచ్చాం కదా. సూక్ష్మ జగత్తులోని వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఎలా హెల్ప్ చేస్తారో కూడా తెలియదు. మన సంకల్పాల యొక్క వైబ్రేషన్స్ తోటి మల్టీ యూనివర్స్ వరకు చేరుకుంటాయి, మారుతాయని నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది అంటున్నారు అనంతభాయ్. ఎప్పుడైతే మనము పాజిటివ్ సంకల్పాలు పరమశాంతి వైబ్రేషన్ను మరి చేస్తూ ఉంటాము, దీనితోటి హయ్యర్ లెవెల్లోని ఆత్మలు జాగృతం అవుతూ ఉంటారు. ఎక్కడ బేహద్దు ఆత్మలు ఉన్నా మేల్కొంటారు. ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ కూడా మరి తప్పకుండా తీసుకొని వెళ్ళటానికే కదా బేహద్దు బాపు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇష్ట దేవతల్ని జ్ఞాపకం చేస్తేనే వాళ్ళు దగ్గరకు వచ్చి హెల్ప్ చేస్తారు. అదేవిధంగా మరి బేహద్దు అల్మైటీ అధార్టీ వచ్చారు, బేహద్దు ఆత్మలకు హెల్ప్ చేయరా? ఇంతే కాదు, ఇంకా పైన ఎవరన్నా యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు, మల్టీ యూనివర్స్ నుండి 21 వంశావళి నుండి ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉన్నా బేహద్దు ఆత్మలకి తప్పకుండా వాళ్ళు కూడా హెల్ప్ లైన్ ఇవ్వగలరు, లభిస్తుంది. ఎప్పుడు అంటే మీరు శుద్ధమైన ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నప్పుడు, పవర్ఫుల్ సంకల్పం చేస్తూ మంచి భావంతో ప్యూర్ సంకల్పాలు చేస్తూ ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతుంది. మనం శుద్ధ భావంతో శుద్ధమైన బుద్ధితోటి ఎంతెంతగా చేస్తూ ఉంటామో అంతంతగా ఫలీభూతం అవ్వటం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆత్మలోనే ప్యూర్ భావం అనేది బయటికి వస్తూ ఉంటుంది. అందుకనే ప్యూరిటీ ఈజ్ ఏ ప్రాస్పర్టీ, ప్రాస్పర్టీ ఈజ్ ఏ రియాలిటీ, ప్యూరిటీ ఈజ్ ఏ రాయల్టీ, రాయల్టీ ఈజ్ ఏ రియాలిటీ అని చెప్పింది. అందుకే ఫలాపేక్ష లేకుండా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. దీనితోటే మరి స్వపరివర్తన శక్తి అనేది మీకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటారో కర్మాతీతంగా అవుతారు, హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి ఎంత చేతనవుతుందో అంత చేయాల్సిందే. ఒక ఆయన అంటూ ఉంటారు, విశ్వ కళ్యాణం చేయొచ్చా అంటే ఇది మీ డ్యూటీ, తప్పకుండా చెయ్యాలి. అయితే విశ్వ కళ్యాణం ఎప్పుడవుతుంది అని ఆలోచించకండి. రేపు అవుతుందా, ఒక సంవత్సరం పడుతుందా అని ఎదురు చూడకుండా మీరు చేసుకుంటూ పోతే ముందు మీ సంకల్పంతో జ్ఞానంతో మీరు పాజిటివ్గా అవుతారు, శుద్ధంగా అవుతారు. అందుకని మీరు చేసే సంకల్పాలపైన, మీరు చేసేటువంటి కర్మలపైన ఫోకస్ చేయండి. ప్రపంచం ఎడిపోతే మనకెందుకు, మనకు అవసరం లేదు. ప్రపంచం 1000 సంవత్సరాలు ఉండనియండి, 2000 సంవత్సరాలు ఉండనియండి. మనమైతే బేహద్దు ఆత్మలం నిస్సందేహంగా బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళటమే జరుగుతుంది. వాళ్ళు జాగృతమైనప్పుడు వాళ్ళు కూడా బేహద్దుతోటి కాంటాక్ట్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు మరి బేహద్దు పరమశాంతి, బేహద్దు పరం లైటు అన్నీ కూడా వస్తాయి. బేహద్దు పరం పిత అనుకుంటే ఒక సెకండ్లో మల్టీ యూనివర్స్ను మార్చేయగలరు. దీన్ని ఎవరు ఆపలేరు. ఎవరు ఎవరన్నా సరే జ్ఞానంలోకిచ్చి వెళ్ళిపోయినా సరే ఆగిపోదు ఇది, నో డౌట్. పైన ఉన్న ఆయన కార్యక్రమం ఇది, ఆయన తప్పకుండా చేస్తారు. జ్ఞానంలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. మనం ఎవరిని చూడొద్దు. మనం ఎంతెంతగా సంపూర్ణ పవిత్రతను ధారణ చేస్తూ సంకల్పాలు చేస్తూ ఉంటూ ఉంటారో తప్పకుండా ఆ కార్యక్రమం అనేది హై లెవెల్లో జరుగుతుంది.
దీని కోసం మీరు ముందు శుద్ధమైనటువంటి బిలీవ్ సిస్టమ్ ని తయారు చేసుకోండి మీ చిత్తంను ప్యూర్గా తయారు చేసుకోండి ప్రతి సెకండ్ కూడా న్యూ ఎనర్జీని క్రియేట్ చేసుకోండి అప్పుడే మీరు ఊర్ధ లోకాలకి ఉన్నతమైన డైమెన్షన్లోకి భేద కళల ప్రపంచంలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి బీజం ఉన్నది బీజంలో నీళ్లు పోస్తాము కానీ దాన్ని భూమిలో నాటకపోతే మొక్క మొలుస్తుందా మొలవదు కదా దానికి నీళ్లు నానబెట్టాలి భూమిలో నాటేయాలి నీళ్లు పోయాలి అదే విధంగా మనం కూడా జ్ఞానం వింటున్నాం కానీ మనం దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురాకుండా ఉంటే అది ఎలా మొలకెత్తుతుంది నీళ్లు లేకుండా మట్టి లేకుండా మరి సూర్యరశ్మి లేకుండా బీజాలు ఎలా మొలకెత్తవో అదే విధంగా మన లోపల ఉన్నటువంటి శక్తి మొలకెత్తాలి అంటే జ్ఞానసూరుడు బేహద్దు బాపు తోటి కనెక్షన్ తోటి పరం లైట్ పరం ప్రకాశం పరం పవర్ ని తీసుకుంటూ ఉండాలి జ్ఞానం విన్నా కూడా వైరాగ్యం లేకుండా మరి యాక్షన్ లోకి తీసుకురాకుండా ఉంటే యోగంలో కూర్చున్నా మీకు అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి బుద్ధి అటు ఇటు భ్రమిస్తూనే ఉంటూ ఉంటుంది మనసుని మరి అక్కడ నిలపలేకపోతూ ఉంటారు అందుకని మీరు మనసులో ఉన్న చెత్తని ముందు క్లీన్ చేసుకోండి ఈ చెత్త కారణం వల్లే మీరు ఇలాంటి స్టేజ్ అనేది యోగంలో అయినా జ్ఞానంలో అయినా ధారణలో అయినా కూడా పర్ఫెక్ట్గా కాలేకపోతున్నారు ఇది స్వ పరివర్తన యొక్క శక్తి కాబట్టి మీరు దీని గురించి తెలుసుకొని బేహద్ బాపు చెప్పినటువంటి జ్ఞానం యొక్క ఆధారంతో ఏదైతే అనంతమయ రోజు చెప్తూ ఉన్నారో మోటివేషన్ క్లాసెస్ వింటూ మీరు పురుషార్థం చేయండి పురుషార్థం చేయటకే పురుషోత్తమ సంగమయోగము ఉంది అని అంటున్నారు అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి రోజు లైవ్ ప్రోగ్రాంలో పాల్గొని మీ యొక్క ప్రశ్నలు లైవ్లోనూ అడగచ్చు అనంతభాయ్ జీమెయిల్కు కూడా ప్రశ్నలు పంపించవచ్చు దానికి సంబంధించినటువంటి వీడియోలు మరలా మీ దగ్గరికి సమాధాన రూపంలో వస్తాయి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు